గౌరవనీయులు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గాలు శ్రీ కల్లకొండ చంద్రశేఖర్ గారికి మనస్ఫూర్తిగా వారికి కృతజ్ఞతలు తెలుసుకుంటూ గౌరవ ఎల్ రమణ గారు గౌరవ ఎల్ రమణ గారు తెలుగుదేశం పార్టీ తెలంగాణ అధ్యక్షులుగా ఉన్న ఈ రోజు ఎల్ రమణ గారు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి అభివృద్ధి పథకాలు చూసి వేగచ్చుకుతు కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ శ్రీశైలం శ్రీశైల్ రెడ్డి గారు టీజేఎస్ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు తాజుద్దీన్ గారు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎర్రమాద వెంకన్న గారు అఖిల భారత పద్మశాల సంఘ చేనేత అధ్యక్షులు బింగి శ్రీధర్ హుజరాబాద్ రామకృష్ణ వికారాబాద్ మధుకర్ మధుకర్ కంటోన్మెంట్ సత్యనారాయణ కార్తిక్ కార్తిక్ రాయేష్ గౌడు జగిత్యాల వ్యాపారవేత్త కార్తిక్ మా అబ్బాయి బిజినెస్ మ్యాన్ కలిసి లక్పత్ రెడ్డి ధర్మారాం డాక్టర్ మేజర్ సర్జన్ ఎల్ మణికంట అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రం కొత్త రాష్ట్రం ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రజల కోరిక చిరకాల వాంఛను వారికి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన మహాన్ బౌడు గౌరవనీయులు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మనస్ఫూర్తిగా వారికి అభినందనలు తెలుసుకుంటూ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కాళేశ్వర జలాలతో పాటు 24 కరెంటుతో పాటు భారతదేశంలోనే ఈరోజు అన్నపూర్ణ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడదంటే ఆ ఘనత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాబట్టి ఆ యొక్క కేసీఆర్ గారు తీసుకొచ్చిన ఈ సంక్షేమ పథకాలు కానివ్వండి ఈ అభివృద్ధి కానీ చూసి గతంలో కూడా ఎవరు ఈ రాష్ట్రం కోసం పాటు పడలేదు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏవట్టే తెలంగాణ రాష్ట్రంలో సంతోషంగా ఉన్నారని చెప్పేసి ఇక ఈ భూమి మీద గాలి ఉన్నంత వరకు టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం లేదు అని చెప్పి ఆలోచించే రోజు గౌరవ ఎల్ రమణ గారు ఈరోజు టీడీపీలో తన పుట్టుక నుంచి టీడీపీలో ఉండడం కానీ ప్రత్యామ్నాయ పార్టీ ఇక్కడ కేసీఆర్ గారి స్థాపించిన టీఆర్ఎస్ పార్టీ కేవలం ప్రజల కోసమే స్థాపించిన పార్టీ కాబట్టి ఆకర్షితులై టీఆర్ఎస్ పార్టీకి ఆకర్షితులై ఈరోజు నేను పార్టీలో కలుస్తున్నందుకు ఎల్ రమణ గారికి మేము స్వాగత సుస్వాగతం తెలియజేసుకుంటూ తప్పక ఏదైతే ప్రజల కోసం తపనబడే పార్టీ కేసీఆర్ గారి పార్టీ కాబట్టి టీఆర్ఎస్ పార్టీ కాబట్టి ఈ రాష్ట్రం ఈ భూమి మీద గాలి ఉన్నంతసేపు ఈ టీఆర్ఎస్ పార్టీని మరవరు అని చెప్పి మనస్ఫూర్తి చెప్పుకుంటూ మీ అందరికీ కూడా స్వాగతం తీసుకుని మరొక్కసారి ఎల్ రమణ గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటుంది ఇప్పుడు మనందరి ఆశజ్యోతి బడుగులు బలహీన వర్గాలు ఈరోజు సంతోషంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారిని మాట్లాడుతుందిగా మేము మనస్ఫూర్తి వారిని కొట్టుకున్నాం వేదికను అలంకరించినటువంటి
గౌరవనీయ మంత్రివర్యులు, గౌరవ శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, ఈరోజు మీ అందరినీ వెంటబెట్టుకొని టిఆర్ఎస్ పార్టీలో చేరి తన వంతు సహకారాన్ని తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి అందించాలని చెప్పి మిత్రులు ఎల్ రమణ గారు వారితో పాటు ఇంకా వారి సొంత జిల్లా కాకుండా రంగారెడ్డి జిల్లా ఇతర జిల్లాల వాళ్ళు కొందరు వచ్చినారు. ముందుగా మిత్రులు రమణ గారికి వారి వెంట వచ్చిన మిత్రులందరికీ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాను. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన ఒక అంశం ఏంటంటే రమణ గారు నాకు వ్యక్తిగతమైనటువంటి స్నేహితులు. ఆయనకున్న ఒక ప్రత్యేకత ఏంటంటే ఎక్కడ ఉన్నా ఏ సిద్ధాంతాన్ని నమ్ముకొని పనిచేసినా కమిటెడ్గా సిన్సియర్గా దానికోసం పనిచేయటం. నాకు వారితో ఉన్న పరిచయ కాలంలో గత 20-25 సంవత్సరాలలో నేను గమనించింది ఏంటంటే తను నమ్ముకున్న దాన్ని, తను ఉన్న పార్టీని సిన్సియర్గా ఆచరించి సిన్సియర్గా ముందుకు తీసుకొని పోవడం తప్ప ఆయన వేరే ద్వైతీ భావంతో ఉండరు. ఇది మంచి లక్షణం. చాలామంది పార్టీలో చేరుతుంటారు, నాకు రమణ గారు చేరుతున్నప్పుడు చాలా సంతోషం కూడా కలిగింది. ఎందుకంటే వ్యక్తి యొక్క మంచి వ్యక్తిత్వం ఒకటి, రెండవది చేనేత వర్గంలో కూడా నాయకత్వం పెరగాల్సినటువంటి అవసరం ఉంది. టిఆర్ఎస్ పార్టీకి ఒకటే ఒక ఎమ్మెల్యే ఉండే, దురదృష్టవశాత్తు ఆయన ఓడిపోయింది ఎన్నికలు, తర్వాత ప్రాతినిధ్యం లేదు. ఆ వెలితి ఉండేది కొంచెం, మేమే ఇబ్బంది ఫీల్ అయ్యేవాళ్ళం. చాలా సందర్భాలలో మాట్లాడుతుంటే ఇది పెద్ద జనాభా ఉండేటువంటి వర్గం, చాలా సమస్యలు ఉండేటువంటి వర్గం, సరి అయినటువంటి ప్రాతినిధ్యం లేదు అని చెప్పి కొన్ని ప్రయత్నాలు చేసినాం. ఈ మధ్యనే వరంగల్ మేయర్గా సుధారాణి గారిని తెచ్చుకోగలిగినాం, రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిగా కూడా నిజామాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తిని స్టేట్ ఎలక్షన్ కమిషనర్ పార్థసారథి గారిని కూడా తెచ్చుకోగలిగినాం. ఇట్లా కొన్ని కొన్ని చేస్తూ ఉన్నాం. కానీ పొలిటికల్ వయసు కూడా కావాలి, రాజకీయ ప్రాతినిధ్యం కూడా కంపల్సరీ కావాలి. చేనేత సామాజిక వర్గం అనుభవిస్తున్నటువంటి బాధలు కొన్ని ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కొంత ప్రయత్నం చేస్తూ ఉంది. దేశంలో ఎక్కడ జరగని కొన్ని ఇనిషియేటివ్ తీసుకొని కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. కానీ ఇంకా చాలా జరగవలసి ఉంది. చేనేత కార్మికులు ఎవరు చనిపోయినా సరే, ఏ కారణం చేత చనిపోయినా సరే, వాళ్లకు కూడా ఇప్పుడు రైతు బీమా లాగా బీమా వర్తింపజేస్తామని చెప్పి ఈ మధ్య నేను బహుశా సిరిసిల్ల జిల్లాలో నేను ప్రకటించడం జరిగింది. దానికోసం అధికారులకు ఆదేశాలు ఇచ్చినాం. డెఫినెట్గా దానికి సంబంధించిన కార్యక్రమాలు స్టార్ట్ అయినాయి. రాబోయే 1-2 నెలలు మ్యాక్సిమం 3rd మంత్ నుంచి అది ఇంప్లిమెంటేషన్లోకి వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. రమణ గారికి, వారి వెంట వచ్చిన మిత్రులు, నేను ఒకటే చెప్తా ఉన్నాను, రమణ గారి రూపంలో మీరు మంచి రాజకీయ నాయకులను చూడబోతారు. తెలంగాణ ప్రజలకు సేవ అందించే విధంగా డెఫినెట్గా నాకు వ్యక్తిగతంగానే తెలుసు కాబట్టి వారికి మంచి ఫ్యూచర్ కూడా ఉంటుంది. వారిని కూడా ఒక మంచి పదవిలో తెచ్చుకుందాం. చేనేత సామాజిక వర్గానికి అవసరమైన సేవలు కూడా వారి ద్వారా కూడా జరిగేటట్టు కూడా మనం ప్రయత్నం చేసుకుందాం. ఈ సందర్భంగా నేను మీ అందరికీ చెప్పేది ఒకటే, తెలంగాణ రాష్ట్రం అవతరించడం, తదనంతర పరిణామాలు నేను గొప్పగా విడమర్చి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇదంతా కూడా మీ కళ్ళ ముందే జరిగిన చరిత్ర. రాష్ట్ర ఉద్యమం జరిగినప్పుడు ఎవరెవరు ఏం చేసినారు, ఎవరు ఏ పాత్ర వహించినారు అనేది అందరికీ తెలుసు ప్రజలకు. రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా నిర్వహించబడుతున్న పాత్రలు కూడా రాష్ట్ర ప్రధానిక ముందున్నది. ఏం జరుగుతూ ఉంది, ఏం జరగవలసి ఉంది అనే విషయాలన్నీ ప్రజల అనుభవంలో ఉన్నాయి. ఇప్పుడు
మేము చెప్తేందంటే మేము ఏదో డబ్బా కొట్టుకున్నట్టయితే కానీ మేము చెప్పే ప్రతి పని ప్రతి మాట ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో ప్రతి మారుమూల రాష్ట్రంలోని ప్రాంతంలో ప్రజల యొక్క ప్రత్యక్ష అనుభవంలో ఉంది ఒకటి గాలి మాటలు చెప్పి తమాషాలు చెప్పడం కాదు కాంక్రీట్ గా చేయాలనుకున్న పనిని స్పష్టంగా నిర్దుష్టంగా ఆలోచించి ఒక అవగాహనతోని కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతున్నాం ఒక్క విషయం నేను మీ అందరికి మనవి చేసేది ఏంటంటే మేము తప్పులు చేసే అధికారం మాకు లేదు చాతగాకపోతే చప్పుడే ఊకోవాలి నాలో ఇంట పండుకోవాలి కానీ ఎందుకంటే రాష్ట్రాన్ని ఒక దారిలో పెట్టమని ఒక గాడిలో పెట్టమని ప్రజలు మాకు ఒక అవకాశం ఇచ్చినారు అది అయితే సద్వినియోగం కావాలి తప్ప దుర్వినియోగం కాకూడదు ఒక చిన్న తప్పు దొరికితే కొన్ని తరాలకు దెబ్బ కొడుతుంది కొన్ని జనరేషన్ హిట్ చేస్తుంది కాబట్టి చాలా కేర్ఫుల్ గా ఎజెండా రూపకల్పన చేసుకొని ఏం జరిగితే బాగుంటుందనే ఒక మార్గాన్ని పట్టాం ఆ మార్గంలో చాలా సత్ఫలితాలు కనిపిస్తా ఉన్నాయి కొన్ని చిన్న చిన్న సవరణలు ఉంటే వాటిని చేస్తా ఉన్నాం చేసుకుంటూ ముందుకు పోతూ ఉన్నాం మీకు చాలా మందికి తెలియదు ఈ విషయం చాలా మందికి పార్టీలో కూడా తెలియదు ఫర్ ఎగ్జాంపుల్ మిషన్ కాకతీయ ప్రోగ్రామ్ ఉంది అంటే మేము ఏమి ఆలోచించినా మా ధోరణి ఎట్లా ఉంటుందని దీన్ని బట్టి అర్థమవుతుంది ఈ మిషన్ కాకతీయ అనే ప్రోగ్రామ్ చెరువులను పునరుద్ధరించే కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికే ఒక ఆరు ఏడు మాసాల ముందే వాళ్ళిద్దరు కూడా ఇప్పుడు మన మధ్య లేరు చనిపోయినారు ప్రొఫెసర్ జయశంకర్ గారు ఆర్ విద్యాసాగర్ రావు గారు తెలంగాణ వస్తుందన్నప్పుడల్లా కొంచెం ఆశపడి మేము కొన్ని కార్యక్రమాలు రూపకల్పన చేసేవాళ్ళం కలం కాగితం తీసుకొని ఎక్కడ తెలంగాణ పునర్నిర్మాణం ప్రారంభం కావాలి తెలంగాణ ఏం కోల్పోయింది సమగ్ర రాష్ట్రంలో ఎక్కడి నుంచి మన పునాది మళ్ళీ మొదలు పెట్టాలి పని అని బాగా ఆలోచించేవాళ్ళం మదించేవాళ్ళం అందులో భాగంగా ఆ రోజు ఖచ్చితంగా ఆ రోజు ప్రత్యేకంగా జరిగిన చర్చలో గ్రామీణ ప్రాంతం ఆర్థికంగా పరిపుష్టమైతే తప్ప తెలంగాణ శాంతించదు పునాది నుంచే అక్కడి నుంచే మన కార్యక్రమాలు స్టార్ట్ కావాలి మొట్టమొదటి నుంచి అన్నం తినేది పది మందికి అన్నం దొరికేది వ్యవసాయ రంగం బలోపేతం కావాలి దానికి సంబంధించి నీటిపారుదలలో చాలా నేరపూరిత నిర్లక్ష్య వైఖరి వల్ల సమైక్య పాలకుల యొక్క నేరపూరిత క్రిమినల్ నెగ్లిజెన్స్ అంటారు ఇంగ్లీష్లో దానివల్ల అవన్నీ నాశనం చేయబడ్డాయి మన పునర్నిర్మాణ ప్రక్రియ అక్కడి నుంచే ప్రారంభం కావాలని చెప్పి రాష్ట్రం వచ్చేదానికంటే నాకు తెలిసి ఐదారు నెలల ముందు నిర్ణయం తీసుకున్నాం రాష్ట్రం వస్తుందనే ఒక సంకల్పం ఉండే కాబట్టి చాలామందికి నమ్మకం లేదు వచ్చేదాకా కానీ మేము బలంగా నమ్మేది ధర్మం కోసం జరుగుతున్న పోరాటం కాబట్టి నెరవేరుతుంది భగవంతుడు కూడా సహకరించాలని నమ్మేవాళ్ళం అట్లా ఆ రోజే దాని పేరు మిషన్ కాకతీయ అనే పేరు పెట్టుకోవాలని కూడా అనుకున్నాం అట్లా అనేక కార్యక్రమాలు చేనేత విషయానికి వస్తే నేను కరీంనగర్ పార్లమెంట్ ఎంపీగా ఉండేటువంటి టైంలో అనేక సార్లు కళ్ళలో నీళ్ళు తిరిగేది సిరిసిల్ల పట్టణం కూడా వస్తుంటే కూడా ఆ రోజున్న కలెక్టర్ గోడల మీద రాయించింది చేనేత కార్మికులారా చచ్చిపోకండి చావు పరిష్కారం కాదు చాలాసార్లు మేమే అనుకుంటూ వచ్చినాం ఇన్ని సంవత్సరాల స్వతంత్రం తర్వాత ఈ దిక్కుమాలిన స్లోగన్లు గోడల మీద చూడాల్సి వస్తుంది ఈ బాధ పోవాలని చెప్పి చాలా బాధపడేవాళ్ళం భూదాన పోచంపల్లిలో ఒకటే రోజు ఒక ఆరుగురు కార్మికులు పాపం ఆత్మహత్య చేసుకుంటే జూలు పట్టుకొని నేనే భిక్షాటన చేసి వాళ్ళకి తలా ఒక 50,000 ఇచ్చి ఏదో కొత్త ఆదుకునే ప్రయత్నం చేస్తాం దుర్భరమైన పరిస్థితులు ఉండేవి కొంత ప్రయత్నం గవర్నమెంట్ వచ్చిన తర్వాత చేస్తే కొద్దిపాటి చర్యలు తీసుకుంటే ఒక ఉపశమనం లభించింది కానీ దీనికి శాశ్వత పరిష్కారం కావాలి ఈ సమస్యలకు ఒక రకమైనటువంటి శాశ్వత పరిష్కారం దిశగా తీవ్రమైన కృషి జరగాల్సినటువంటి అవసరం ఉంది చాలామంది మిత్రులు జిల్లా మార్కండేయులు గారు ఉన్నారు సభలో ఇంకా చాలామందితో మేము ఎన్నో సందర్భాల్లో షేర్ చేసుకున్నాం నాకు కూడా కొన్ని కాంక్రీట్ ఆలోచనలు ఉన్నాయి దీనికి కొంత కన్ఫ్యూజన్స్ ఉన్నాయి దీంట్లో నేను ఎప్పుడు చెప్పినా అరమరికలు లేకుండా చెప్తాను ఈ చేనేత సంఘాల పేరిట పవర్ లూమ్స్ పేరిట మరొక పేరిట మరొక పేరిట రకరకాల కన్ఫ్యూజన్స్ కూడా ఉన్నాయి నేను ఈ మధ్యనే ఆ మినిస్టర్ రామారావు కూడా చెప్పడం జరిగింది చేనేత కార్మికుల లెక్కలు తీసేటప్పుడు ఒక చేనేత అంటే కుదరదు ఇప్పుడు మరమగ్గాల కార్మికులు కూడా కార్మికులే పాపం వాళ్ళు చేనేత నుంచి షిఫ్ట్ అయింది కాబట్టి ఈ విధంగా జరగాలని చెప్పినాం చేనేత వాళ్ళు పనిచేస్తారు ఒకరోజు మన వరంగల్ జిల్లా వర్ధన్నపేట పరకాల ఆ ప్రాంతాలకు సంబంధించిన చేనేత కార్మికులు లక్షల మంది మన సూరత్లో ఉన్నారు సతీష్ అని చెప్పి అప్పుడు అక్కడ తెలంగాణ జెండా బట్టి పాపం ఉద్యమం జరిగే టైంలో గుజరాత్లో సూరత్లో టీఆర్ఎస్ జెండా ఎగిరేసి అతను
ఉద్యమంలో పాల్గొనేవాడు. తెలంగాణ వచ్చిన తర్వాత నేను అప్పుడు ఆ జిల్లా నుంచి మంత్రిగా ఉన్నటువంటి కడియం శేహర్ గారిని, కొంతమంది పార్లమెంట్ సభ్యులను వాళ్ళందరినీ కూడా పంపించిన సూరత్. అక్కడ పోయి వాళ్ళు పరిశీలన చేసిండ్రు, వచ్చి నాకు రిపోర్ట్ ఇచ్చిండ్రు. ఆ తదనంతరం నేనే వాళ్ళందరినీ ఒక 50 మందిని నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంటికి పిలిపించుకొని వాళ్ళకి భోజనం పెట్టి ఆ రోజంతా కూడా వాళ్ళతో గడిపిన నేను. వాళ్ళు ఒక మాట చెప్పారు ఆ రోజు, 6-7 వేల రూపాయల జీతం కూడా మీకు వస్తలేదట, పెద్ద సంక్షేమం కూడా లేదా రాష్ట్రంలో, మరి ఎందుకు ఆ మాత్రం డబ్బు ఇక్కడ దొరుకుతుంది కదా అంటే, సార్ ఇక్కడ 365 డేస్ దొరకదు, అక్కడైతే ప్రతిరోజు దొరుకుతుంది, దానికోసం ఆశపడి ఉంటున్నాం, ఆడ జీవితం అంత గొప్పగా లేదని చెప్పాను. మరి ఏం చేద్దాం ఎట్లా చేద్దామని అంటే వాళ్ళు ఏం చెప్పిందంటే, బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ లాగా మేము అక్కడ పోయిన దానికి మన వాళ్ళంతా మంచి నైపుణ్యం సంపాదించారు. ఒక్కొక్క వ్యక్తి, మన వర్ధన్నపేట వ్యక్తి అలా 12 లూమ్స్ నడుపుతున్నాడు, డిజైన్లు తయారు చేస్తున్నారు, చాలా గొప్ప కళ నేర్చుకున్నారు. మన దగ్గర టెక్స్టైల్ ఇండస్ట్రీని కనుక మీరు ప్రోత్సహిస్తే మేమందరికందరం 2.5 లక్షల కుటుంబాలు కూడా మళ్ళీ తిరిగి వస్తాం, అట్లానే ఇక్కడ కూడా మనకు ఉపాధి దొరుకుతుందని చెప్పి చెప్తే, తెల్ల టీఆర్ఎస్ ప్రభుత్వం వరంగల్లో దాదాపు 1000 ఎకరాల జాగ తీసుకొని ఆడ మెగా టెక్స్టైల్ పార్క్ కూడా ఏర్పాటు చేసినాం. దానిలో నిన్న మొన్ననే పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు జరిగేటువంటి ఆస్కారం ఉంటుంది. మన రాష్ట్రంలో మంచి మేలైనటువంటి పత్తి పంటలు కూడా పండుతాయి. కాబట్టి ఆ మెగా టెక్స్టైల్ పార్క్లో మీరందరూ పేపర్లలో చూసుంటారు, నిన్న మొన్న ఒక ఆయన చాలా పెద్ద ఇండస్ట్రియలిస్ట్ వచ్చి మేము ఇక్కడ 3000 కోట్ల పెట్టుబడి పెడతామని చెప్పి ఆయన కూడా రావడం జరిగింది. చాలా పెద్ద పెద్ద స్పిన్నింగ్ మిల్స్ వాళ్ళందరూ కూడా వచ్చే ప్రయత్నాలన్నీ జరుగుతూ ఉన్నాయి. రాబోయే కొద్ది రోజులలో ఆ మిల్లు అద్భుతమైనటువంటి రూపం తీసుకుంటే చాలామంది చేనేత బిడ్డలకు అక్కడ ఆస్కారం వస్తుంది, కొంత పని జరిగేటువంటి అవకాశం ఉంటుంది. నేను చేనేత పెద్దలతోని, సోదరులతోని, ఆ రంగంలో పనిచేసిన యాక్టివ్గా పనిచేసిన మిత్రులు నా ముందు చాలామంది కనపడతా ఉన్నారు. మీ అందరితో కూడా నేను కోరేది ఏంటంటే, గత ఓల్డ్ ఫ్యాషన్లో ఆలోచించడం కాదు, ఈ రోజున్న సిచ్యువేషన్లో నిజంగా చేనేత కార్మికులకు ఈ దుర్భర పరిస్థితి నుంచి ఈ కమ్యూనిటీ బయటపడాలంటే ఏం చేయాలి, అప్రోచ్ ఏం తీసుకోవాలి, మనం ఏ పద్ధతి ఏ దారి పెడితే ఈ వర్గం శాంతియుతంగా ఉంటుంది అని కొన్ని కాంక్రీట్ ఆలోచనలు చేయవలసిందిగా నేను మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థిస్తూ ఉన్నాను. ఏదో గాలిగత్తర మాట్లాడడం, పిచ్చి పిచ్చిగా మాట్లాడడం, డిమాలి అది కాదు కథ. నిజంగా ఏదైనా జరగాలి అంటే తప్పకుండా పని చెయ్యాలి, పని క్రియాశీలంగా ఉండాలి, అది అవసరార్థమై ఉండాలి, స్లోగన్ ఓరియంటెడ్గా ఉండకూడదు. కాబట్టి అటువంటి ఆలోచనలు చేనేత వర్గం నుంచి రావాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మిత్రుడు రమణ కూడా ఇప్పుడు మనకు దోహదపడ్డాడు కాబట్టి వారు కూడా మనతో పాటు భుజం కలిపినారు కాబట్టి తప్పకుండా రాబోయే రోజులలో చేనేత లోకం, ఎందుకంటే నేను ఒక మాట మళ్ళా చెప్తా ఉన్నా, కొంతమంది సన్నాసులకు ఏం చెప్పినా అర్థం కాదు, నేను మొదట్లోనే చెప్పిన ఉద్యమం జరిగే సమయంలో చెప్పేవాడిని, ఉద్యోగస్తులందరికీ చెప్పిన రోజు ఉద్యోగ సంఘాల సమావేశం జరుగుతూ ఉంటే తెలంగాణ రాష్ట్రం అంటూ ఏర్పడడం జరిగితే డెఫినెట్గా మనం మంచి ధనిక రాష్ట్రంగా ఉంటాం, మంచి రిసోర్స్ఫుల్ స్టేట్గా ఉంటాం, కాబట్టి ఇండియాలోనే 1 జీతాలు మీకు ఇచ్చే పరిస్థితి వస్తాయని కూడా ఆ రోజు నేను చెప్పిన. అది నిజమైంది, ఇలా జరుగుతూ ఉంది. మన తెలంగాణ ఉద్యోగులు దేశంలో 1 కేటగిరీలో ఇలా శాలరీస్ తీసుకుంటా ఉన్నారు, మీ అందరికి తెలిసి ఆ విషయం. అట్లానే మనం మంచి రాష్ట్రంగా ఉన్నాం, చాలా రిసోర్స్ఫుల్ రాష్ట్రంగా ఉన్నాం. వాస్తవానికి మనది బంగారు తునుక, చేతిలో పరాధీనమై నలిగిపోయినని తప్ప మనకు రిసోర్సులు లేక కాదు, వనరులు లేక కాదు. నిన్న ఒక 40 ఎకరాల భూమి అమ్మితే 2000 కోట్ల రూపాయలు వచ్చింది, అది ప్రజాధనం, ఆ డబ్బు ప్రజల సొమ్ము. అట్లా వచ్చిన డబ్బునంతా ఏం చేస్తాం? డెఫినెట్గా మా చేనేత కోసం వాడుకుంటాం, మా దళితుల కోసం వాడుకుంటాం, మా పేదరికం కోసం వాడుకుంటాం. దేనికి వాడతాం ఆ డబ్బును? 100% ఈ సమాజంలో ఉన్న ప్రతి వర్గం, ప్రతి కార్మికులు, ప్రతి ఒక్కరు తల ఎత్తుకొని గౌరవంగా ఎస్ మాది తెలంగాణ అని చెప్పుకునే పరిస్థితి రావాలనే ప్రయత్నం చేస్తాం తప్ప వేరే ప్రయత్నాలు చేయం. ఇంకా కొన్ని చిన్న చిన్న ముక్కలున్నాయి. ఇప్పుడే ఇంతకుముందు చీఫ్ సెక్రటరీ నాకు చెప్తా ఉన్నాడు, 19 పార్లమెంట్ సమావేశాలున్నాయి కాబట్టి పార్లమెంట్ సభ్యుల యొక్క సభ జరుగుతూ ఉండే నేను మధ్యలో లేచి వచ్చిన. రమణ గారు వచ్చారు, వారికి నేను కండువా కప్పి రావాలి, నాకు వ్యక్తిగతంగా సన్నిహితుడు, నేనే పోవాలని చెప్పి మీరు నన్ను క్షమించాలని చెప్పి నేను వచ్చిన ఇక్కడికి. ఇందుకు ఆయన మీద ఉండే వ్యక్తిగతమైన ప్రేమతో నేను రావడం జరిగింది. అయితే పార్లమెంట్లో మన పాత్ర ఏంది, ఏం చేయాలి అనే దాని మీద చర్చ జరుగుతూ ఉంది. అక్కడ చీఫ్ సెక్రటరీ గారు ఉన్నారు, నిన్న ఒక ముక్క మీద అమ్మేసినారు, ఇవాళ కూడా ఒక 15 ఎకరాలు 16 ఎకరాలు ముక్క అమ్ముతున్నారు, ఇప్పటికే 45 పాట అని చెప్పిండు ఆయన, నేను వస్తూ ఉంటే. అంటే మనకున్న ఒక చిన్న చిన్న ముక్కలు పరాధీనమవుతాయి, కబ్జాల పాలవుతాయి, లిటిగేషన్ అవుతుందని చెప్పి అనుకున్న కాడ
గా చిన్న చిన్న ముక్కలు అమ్మితేనే మనకు వేల కోట్ల రూపాయల సంపద సమకూర్తా ఉంటుంది. ఇంకావుగ మాట చెప్పానంటే లేటెస్ట్ ఫిగర్స్ ప్రకారం నేను చెప్పేది కాదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెక్క. తెలంగాణలో వరి ధాన్యం పండేది మొత్తం కలిపి మంచి బెటర్ ఇయర్ లో గతంలో 12000 కోట్లకు మించకపోయేది ఆదాయం. వ్యాపారంలో ఒక వరి మాత్రమే వేరే పంటలు కాదు ఒక వరి ద్వారా రాష్ట్ర జీఎస్డీపీకి సమకూరే ఆదాయం ఎంత అంటే 12000 కోట్లు. ఈ రోజు తెలంగాణలో వరి ధాన్యం ద్వారా తెలంగాణ జీఎస్డీపీకి వస్తున్న ఆదాయం 51000 కోట్ల రూపాయలు. తెలువక 51000 కోట్లు ఇంకిది పూర్తి లెక్క కాదు. ఎందుకంటే మన గుర్రాలు అమ్ముకుంటారు సత్తుపల్లి రైతులంతా రాజమండ్రికి అమ్ముకుంటారు అటువంటి పిల్ఫరేజ్ బోను కాంక్రీట్ గా మనకు లభించిన లెక్క ప్రకారం చూస్తేనే ఇస్ ఎ చేంజ్ ఇస్ ఎ గుణాత్మకమైన మార్పు. ఈ రకంగా కొంచెం పని మంచిగా జరిగితే అద్భుతమైన ఫలితాలు వస్తాయి పాజిటివ్ గా వస్తాయి రేపు ఇంకా ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది. మనం ధనిక రాష్ట్రంగా ఉన్నాం పేద రాష్ట్రంగా లేము కాబట్టి 100కు 100% చేనేత వర్గం కూడా రేపు సమున్నతంగా గౌరవంగా బతికే పరిస్థితులు వస్తాయి. కొద్దిపాటి టైం ఇప్పుడు కొద్ది చేసినాం ఉపశమనంలాగా చేసుకున్నాం చచ్చిపోకుండా చేసుకున్నాం ఒక ధీమా కల్పించినాం మమ్మల్ని ఆదుకుంటుంది ప్రభుత్వం అనేటువంటి ఒక అవగాహన కల్పించినాం. అదేవిధంగా కాంక్రీట్గా ఇంకా ఉజ్వలంగా బతకడానికి అవసరమైన మార్గాలు ఉన్నాయి లేక లేవు. అవి ఏంటి? ఇప్పుడు వరంగల్ టెక్స్టైల్ రూపంలో ఒకటి చేస్తూ ఉన్నాం సిరిసిల్ల అపరల్ పార్క్ రూపంలో ఒకటి చేస్తూ ఉన్నాం ఇంకా కొన్ని ఆవిష్కరణలు జరగాలి. అదేవిధంగా ఎన్యూమరేషన్ కరెక్ట్ జరిగి ఈ సొసైటీలు కూడా తప్పుడు నడక నడవకుండా గవర్నమెంట్ ఇచ్చే ప్రతి రూపాయి 100% సద్వినియోగం అయ్యేటట్టు వాళ్ళ కుటుంబాలకు చేరేటట్టు వాళ్ళ సంక్షేమం జరిగేటట్టు చర్యలు చేపట్టాలి. పీరియడ్లో నేనే సమావేశం పిలుస్తా కావచ్చు చేనేత పెద్దలందరినీ కూడా పిలిచి కూర్చుంటాం మనందరం దీర్ఘంగా చర్చ చేద్దాం. నేను డిపార్ట్మెంట్కి చెప్పినను వాళ్ళు కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు ఆ విధంగా మనం ముందుకు పోదామని నేను తెలియజేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా మీ అందరికీ నేను మనవి చేసేది ఒక స్పష్టమైన అవగాహనతో అందరు తటపార కింద పెట్టి ఇక కాదులే అని చెప్పి నిరాశకు గురైన సమయంలో నేను ఒంటరిగా బయలుదేరిన తెలంగాణ కోసం ఆ రోజు ఎటువంటి అధికారం ఉన్న పెద్దల్ని ఎదుర్కొని ఎటువంటి ఛాలెంజ్ తీసుకుని ఎన్నిలినో మీకు తెలుసు. దాని కేవలం గుండె ధైర్యం తప్ప ఇంకోటి లేదు. ఆ రోజు ఎటు చూసినా కారు చీకటి. నేను కనబడుతున్న నా ఫ్రెండ్ కూడా సందిలోకి పోతుండే ఇంత మాట్లాడితే అక్కడ తెలుస్తుందేమో అన్నట్టు. అంత ఘోరమైన పరిస్థితులలో ఒంటరిగా బయలుదేరితే మొండిగా ప్రయత్నం చేస్తే చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తే ఇలా ఖచ్చితంగా తెలంగాణ సాధ్యమైంది. తెలంగాణ సాధ్యం కావడమే కాదు అద్భుతాలు ఆవిష్కరిస్తూ ఉన్నాం. రెండు మూడు విషయాలు నేను చెప్తాను చెప్తే శాంతడంత ఉంటుంది రేపు గీయాలదాకా చెప్పచ్చు. తెలంగాణ వచ్చినాడు కరెంటు పరిస్థితి ఏందో మీకు తెలుసు. ఇండియాలో చిట్ట చివరిలో ఉన్నాం మనం. మన తలసరి విద్యుత్ వినియోగం పర్ క్యాపిటా పవర్ యూటిలైజేషన్ అది హ్యూమన్ ఇండెక్స్ డెవలప్మెంట్లో పరిగణిస్తారు. ఆ రోజు 1070 యూనిట్లు ఈరోజు 2170 యూనిట్లు మన తలసరి విద్యుత్ వినియోగం. వీఆర్ నంబర్ వన్ ఇన్ ద కంట్రీ. ఇండియాలో నంబర్ వన్ పొజిషన్లో ఉన్నాం చివరి నుంచి మొదటి దశకు వచ్చేసి. అంటే ఈ విధంగా అనేక రంగాలలో పట్టుబట్టి గట్టిగా చేస్తే ఇలా తెలంగాణలో కరెంటు పోతే వార్త ఉంటే వార్త కాదు కరెంటు ఉంటే వార్త ఇలా కరెంటు పోతే వార్త. ఈ విధంగా ఇటువంటి గుణాత్మకమైనటువంటి మార్పులు ప్రపంచంలోనే ఇండియాలో కాదు ప్రపంచంలోనే ఎక్కడ కూడా చాలా అభివృద్ధి చెందిన అమెరికా లాంటి దేశాలలో కూడా మన మిషన్ భగీరథ ఉంది. కొన్ని చోట్ల ఉంది కొన్ని ప్రాంతాలకు ఉంది కొన్ని ప్రాంతాలకు లేదు. ఆ విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమం మిషన్ భగీరథ. రైతులు అనుభవించిన బాధలు మీకు తెలుసు. దశాబ్దాల తరబడి నష్టపోయినాం విఆర్ఓల చేతుల బతుకులైపోయినాయి. ఇవాళ ధరణి ఒక విప్లవం. 2 ఎకరాల భూమి ఉన్నా ఎకరం భూమి ఉన్నా నిశ్చింతగా నిద్రపోవచ్చే కూడా మార్చే ప్రశ్న లేదు. మనం ఒక విఆర్ఓ ఎవరి భూమిని పడతావా అని ఎవరిని పడతావా అని రాసే పరిస్థితి. ఒక ఎంఆర్ఓ ఈరోజు ఎంఆర్ఓకు లేదు ఆర్డీఓకు లేదు జాయింట్ కలెక్టర్కు లేదు కలెక్టర్ లేదు చీఫ్ సెక్రటరీ. గ్రేట్ ఇంటర్వెన్షన్ ధరణి అది ఒక విప్లవం. ఇట్లాంటి అనేక కార్యక్రమాలు అనేక విషయాలు తీసుకొని ప్రజలకు ఒకటి 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 కాంక్రీట్ పద్ధతిలో చేసుకుంటూ మనం ముందుకు పోతా ఉన్నాం. ఈ సందర్భంలో నేను మిమ్మల్ని కోరేది ఒకటే మీ దీవెన మీ అండదండలు మీ సహకారం ఉన్నన్ని రోజులు నా లైన్ను ఎవ్వరు కూడా ప్రపంచంలో మార్చలేరు 100%.
నేను గుండెల నిండా ఏ తెలంగాణకి స్వప్నించినో ఏ తెలంగాణ కావాలని కోరుకున్నానో 100% దాన్ని అచీవ్ చేసి దానికి మనం చేస్తాము 100% ఎందుకంటే ఇంకా ఈ వయసులో నాకు పెద్ద వేరే ఇష్యూస్ కూడా లేవు వేరే కాంక్షలు కూడా లేవు కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని ఏ పద్ధతిలో అనుకున్నామో ఏ వర్గం అనుకున్నామో ఆవిష్కరణ జరిగేదాకా నేను విశ్రమించను ప్రయత్నం చేస్తూనే ఉంటాను ఆ విధంగా జరిగేటువంటి ప్రస్థానంలో ఈ రోజు మిత్రులు రమణ గారు మంచి నిర్ణయం తీసుకొని నేను కూడా ఈ తెలంగాణ రాష్ట్రం కోసం జరిగే ప్రయత్నంలో పాలు పంచుకుంటా నా వంతు కృషి చేస్తా అని చెప్పి రావడం చాలా సంతోషం మరొకసారి వారికి వారితో పాటు వచ్చిన మిత్రులకు నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా చేనేత వర్గానికి రాజకీయ ప్రాతినిధ్యం కల్పించే విషయంలో త్వరలోనే మీకు మంచి గుడ్ న్యూస్ కూడా మీకు అందిస్తాను నేను ఆ వాయిస్ రావాలి ఇప్పటిదాకా నేను కొంత చేసినా సరిపోతలేదు ఇంకా కావాలి వాయిస్ పెరగాలి కాబట్టి అది కూడా రాబోయే కొద్ది రోజులలోనే మీరు ఆ వార్తలు కూడా వినబోతారు ఆ రకంగా ముందుకు పురోగమించి అద్భుతమైన తెలంగాణ సాధించుకుందాం మీ దీవెన ఇదే విధంగా ఉండాలని కోరుకుంటూ మరొకసారి రమణ గారికి వారి వెంట వచ్చిన మిత్రులందరికీ కూడా స్వాగతం సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ. Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.